भारतीय जनता पार्टी उम्मड़ी मेदक जिल्ला लो रेपट एन्निकल कोसम प्रिपेर अयिता उंदाम। इवाला ई जिल्ला नुंचि प्रातिनिध्यं वहिंचेटुवंटि केसीआर गारु मरि एंदुको कामारेड्डिलो कूडा पोटी चेयालनि चेप्पि निर्णयिंचुकुन्नाडु। गतंलो नेनु चेप्पिन మిమ్మల్ని గజ్వేల్ ప్రజానీకం గెలిపించిన పాపానికి ఎన్నడూ వాళ్ళకు ముఖం చూపించిన పాపాన పోలే మీరు। మా ఎమ్మెల్యేని కలిసినాం, మా ఎమ్మెల్యేతో సమస్య మాట్లాడినటువంటి తృప్తి వాళ్ళకు లేదు। ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు మాత్రమే। మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఏ హోదానే ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు, ఆ తదుపరి మీరు ముఖ్యమంత్రి అయినరు। ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు। రెండవది నమ్మి మీకు ఓటేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో సరే ప్రభుత్వపరమైన అవసరాల కోసం ప్రాజెక్టుల కోసం భూముల్ని అక్వైర్ చేయడం వేరు। మీరు కొండపోచమ్మ కట్టిండు, లేదా మీరు రైల్వే లైన్ లేసిండు, మీరు మార్కెట్ కట్టిండు, మీరు రోడ్లను వెడల్పు చేసిండు, అది వేరు। కానీ కానీ హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ పేదవాళ్ళకైతే భూములు పట్టాలు ఇచ్చిండ్రో, అసైన్మెంట్ భూముల మీద ప్రభుత్వపరమైన భూముల్ని దున్నుకొని బతికేటువంటి పేద పేద భూముల్ని గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు। వర్గాల్లో అవసరుడి పల్లెలో నర్సాపూర్లో ఎక్కడ పడదక్కనే కేసీఆర్ దళిత పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు। మా నియోజకవర్గంలో 1 ఎకరం కూడా ఇవ్వలే, కానీ ఆనాటి ప్రభుత్వాలు పేదవాళ్ళని చెప్పి గుర్తించి మాకు భూములు ఇస్తే మేము బోర్లు వేసుకొని బాయిలు తవ్వుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని కూరగాయలు పండించుకొని దాన్నే సర్వస్వంగా భావించి బతుకుతూ ఉంటే ఇవాళ ఆ భూములు దాదాపు 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు 3 కోటి రూపాయలు విలువైన భూములుగా మారితే వాటిని ఉత్తప్పుకడకు కానీ లేకపోతే గవర్నమెంట్ వాల్యూకు మీకు 8 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామని చెప్పి కంపెన్సేషన్ ఇచ్చి గుంజుకున్న భూములు కొన్ని, కంపెన్సేషన్ ఇవ్వకుండా గుంజుకున్న కొన్ని। అందువల్ల అక్కడ ప్రజానీకంలో అనేక రకాల అండ్రెస్ట్ ఉన్నది। అలా ఎట్టి పరిస్థితులలో గజ్వేల్లో ఈసారి కేసీఆర్ గారిని గెలిపించద్దు, దానికి తోడుగా నేను కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన, మీరు వాళ్ళని పెట్టి కొట్లాడతా, వీళ్ళని పెట్టి కొట్లాడతా, లేకపోతే వాళ్ళ మీద డబ్బులు పెట్టి గెలుస్తా, దావతలిచ్చి గెలుస్తా అంటున్నావు, మీరు ఏ పార్టీ ప్లాన్ ఉంటుందో, మీ డబ్బులు ఏ పార్టీవో, మీ దావతులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తావో, గజ్వేల్కు నెక్స్ట్ ఎలక్షన్స్ నేనే వస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు। తెలుసుకుందాం, గజ్వేల్ ప్రజలు గెలుస్తారా, మీరు గెలుస్తారా, తేలుతుంది। మీ మొత్తం ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఏ సర్వే సంస్థలు పోయినప్పటికి కూడా, ఎవరు పోయినప్పటికి కూడా ముందు నోటి ఇప్పుతలేని వాళ్ళు, ఆ తదుపరి కొంత కుదుర పడతారు, నమ్మకమైన పడతారు, నోటి ఇప్పి చెప్తున్నారు, ఈసారి మాత్రం కేసీఆర్కు ఓటు వేయమంటున్నారు। అందుకనే ఇవాళ ఆయన పదే పదే చెప్తున్నారు మా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు। ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో పాటుగా పూర్తి ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఉంది, దాన్ని నడిపే సారథి అయినటువంటి కేసీఆర్ మీదనే వ్యతిరేకత ఉంది తప్ప ఇవాళ ఏదో ఒక వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు। అందుకనే భయపడి గజ్వేల్లో భయపడి గెలవలేనని చెప్పి ఇలా కామారెడ్డిలో వేసాడు, అదొక్కటి చాలు ఓటమిని అంగీకరించినానికి। రెండో మాట ఏంటంటే ఇవాళ చాలామందికి డిస్కషన్ పెట్టిండ్రు 114 115 సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయగలిగే సత్తా ఉందని, అది బలం కాదు, బలహీనత అది। ఇప్పటికే తానే స్వయంగా దళిత బంధులో 3 లక్షల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు అక్కడక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది పెడతా ఉన్నారు అని స్వయంగా చెప్పిన వ్యక్తి కేసీఆర్, మీరు మార్చుకోకపోతే మీకు టికెట్ రావని చెప్పి ఎదురిచ్చారు।
అనేక రోజులుగా పేపర్లలో టీవీలలో 30% 40% టికెట్లు మారబోతున్నాయి అని చెప్పి రాశారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు మాత్రం దానికి భిన్నంగా ఎందుకు ఇచ్చారంటే పుసుకునే వీళ్ళకు టికెట్ రావని తెలిస్తే వీళ్ళందరూ ఎక్కడ నన్ను వదిలిపెట్టి పోతారో ఇతర పార్టీలలో చేరైతారో ఇవాళ ఇతర పార్టీలో చేరైతే నేను అభాస పాలైతారేమంటుండో ఏకైక భయంతో కట్టు తప్పింది పట్టు తప్పింది నేను చెప్తే అయినా పరిస్థితి లేరని చెప్పేటువంటి భయం వెంటాడి ఇవాళ ఒకేసారి అనౌన్స్ చేసింది తప్ప గెలుస్తామనే దాంతో కాదు అది ప్రకటించిన ప్రజలు అనుకుంటాను. ఇవాళ చాలా మంది ప్రజల చేత తిరస్కరించబడ్డ వాళ్ళు ఇవాళ టికెట్లు పొందిండ్రు వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు ఇవాళ ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గుసగుస పెట్టుకుంటారు. రెండవది కేసీఆర్కి ఒకనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగిన నాడేమో ఆంధ్ర నాయకుల మీద ఆంధ్ర పార్టీల మీద అనేక రకాల ఆరోపణలు చేసేది. అక్రమంగా సంపాదించి డబ్బు సంచులు తెస్తారు ఆ డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు మీకు దావతులు ఇచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పాడు. కానీ వేసుకునేది తీసుకునేది తీసుకోండి వేసుకునేది మాత్రం కేసీఆర్ కోటేయండి తెలంగాణ కోటేయమని చెప్పాడు. కానీ ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఉపాసం ఉండి నడిపినా అడుకులు బుక్కి నడిపినా అని చెప్పే కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే ఇవాళ వేల వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల అభిప్రాయాలు గెలుచుకోలేదు కాబట్టి డబ్బులతోటి మద్యం సీసాలతోటి మొన్న దశాబ్ది ఉత్సవాల పేరిట మీరు చూసిండ్రు డైరెక్ట్గా అక్కడక్కడ కలెక్టర్లే ఆఫీసర్లే మీరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో తీర్మానం చేసి డబ్బులు డ్రా చేసుకోండి దావతులు మంచిగేమని చెప్పిందంటే ఎంత దిగజారిపోయిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలు కట్టిన పన్నుల పైసల డబ్బులు 110 కోట్లు రిలీజ్ చేశారని చెప్తున్నారు. 110 కోట్లు కాదు 200 కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీరు డ్రా చేసి దావతులు ఇచ్చి మళ్ళీ ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. హుజరాబాద్లో ఇస్తాడు అయ్యవాళ గజ్వెల్లో ఇస్తాడు అయ్యవాళ సిద్దిపేటలో ఇస్తాడు అయ్యవాళ సంగారెడ్డిలో ఇవి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఆ పూటకు గట్టెక్కడానికి ఇచ్చే హామీలు తప్ప పరిష్కారం అవుతుందా లేదా డబ్బులు ఉన్నాయా లేవా మరి ఇది ఏమైపోతా మధ్యలో ఆగిపోద్దా అమలైద్దనేటువంటి సోయగుడు లేదు. తెలంగాణ ప్రజలకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిండ్రు గత 4.5 ఏళ్లలో రెండవసారి ఎందుకు అధికారం ఇచ్చిండ్రు అరే 5 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా బాబు సరిపోలేదు మరో 5 సంవత్సరాలు కనుక అధికారం ఇస్తే ముందు కుదురబద్ద రాజస్థానం మంచిగా ఏర్పడుతుంది మంచిగా అభివృద్ధి చెందని చెప్పి వేస్తే ఇవాళ మీరు చూసిండ్రు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు 50 ఏళ్ళు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేదు భర్తలు చనిపోయిన భార్యలకు పెన్షన్లు ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకు భృతి ఇవ్వలేదు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మొన్న మొన్నదో కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ డబ్బులు కూడా వడ్డీకి సరిపోతున్నామని చెప్పి నొల్లవుతుంది. అంటే ఇచ్చే హామీలో బోలెడు అమలు మాత్రం కాలే. మళ్ళీ ఇవాళ మొన్న శాసనసభలో లేదా బయట నా దగ్గర మస్తు అస్త్రాలు ఉన్నాయి ఏం అస్త్రాలు ఉంటాయి జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు సర్పంచులు పనిచేస్తే ఎంపీటీసీలు అక్కడక్కడ పనిచేస్తే వాళ్ళ బిల్లులే చక్కగా వస్తలేవు ఇవాళ బిల్లులు రాక మేము చచ్చిపోతామని చెప్పి సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసినాము. స్వయంగా కాంట్రాక్టర్లే మాకు బిల్లులు వస్తలేవు డబ్బులు చెల్లించుకుంటే తప్ప పర్సంటేజ్ ఇస్తే తప్ప బ్రోకర్లను ఆశ్రయిస్తే తప్ప డబ్బులు వస్తలేవని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అధోగతి పాలైందో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ మాటలు కనుక మోసపోతే గోసపడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎంత అహంకారపూరితమైన మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయిన వాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు లేదా రకరకాల లబ్ధి పొందిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడతాడు ఒక ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్వయంగా మాట ఏంటంటే ప్రజలు ప్రజల పక్షాలు నిలబడమని చెప్పి ప్రతిపక్ష పార్టీ హోదా కల్పించింది కాంగ్రెస్ పార్టీకి. 19 మంది శాసనసభ్యులు గెలిపిస్తే 19 మంది శాసనసభ్యులలో 12 మంది శాసనసభ్యుల్ని ఏ పార్టీ తీసుకుపోయింది టీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయింది. తీసుకపోతే ఏమంటాడు చూసిందా అటు పక్కకుంటే
అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కుక్కల లెక్క వరతారట. కుక్కల లెక్క వరకుండా ఉండాలంటే ఇవాళ తీసుకపోయి టీఆర్ఎస్ కలుపుకున్నాం వాళ్ళ పిల్లులను చేసాం అంటున్నారు. అంటే ఎంత దారుణమైన మాట అండి ఇది. అంటే ప్రజలను ఎంత అవమానపరిచినట్టు, ప్రజాస్వామ్యం ఎంత అవమానపరిచినట్టు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ఆ ఎమ్మెల్యేలు మీకు ఎట్లా కనబడతారు, మీకు ఎట్లా కనబడతారు. నిన్నొక ఎమ్మెల్యే అంటాడు, నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు, ఎంత అహంకారం అంటే అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో గేలి చేస్తున్నాడా, కొంచెం మాట్లాడుతున్నాడా. ఎక్కడ మాట్లాడకండి, వాళ్ళ మీద ఎక్కడ మాట్లాడకండి. ఇవాళ వాళ్ళు మన కోసమే పనిచేస్తారు, మనకనుసంధానంలో పనిచేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా ఒక మాట ముందుకేసి మనమే కొంతమంది వాళ్ళకి పంపిస్తున్నట. అంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోటలను పంపించడం, వాళ్ళు పేరుకే కాంగ్రెస్ పార్టీ, మన వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మనమే డబ్బులు ఇస్తున్నాం, మనమే గెలిపిస్తాం. మళ్ళీ రేపు మొన్న 2018లో 12 మంది ఎమ్మెల్యే ఎట్లా వచ్చిందో మళ్ళీ మాకు వస్తారు అని చెప్పండి. అంటే తెలంగాణ ప్రజలు ఇవి చిన్న విషయాలు కావు, ఇవి చిన్న మాటలు కావు, గమనించమని చెప్పి కోరుతున్నాం, అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. అందుకనే మేము పదే పదే అంటా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కేసీఆర్కు ఓటేసినట్టే తప్ప వేరే వాళ్ళకు ఓటేసినట్టే కాదు. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సరిపోకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తప్ప మళ్ళీ వేరే ప్రసక్తి లేదు. మనం చూసినాం ఇవాళ, దానికి 10 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. కౌన్సిల్లో శాసన మండలిలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉండేది మీ జిల్లాకు సంబంధించిన లేకుండానా రెడ్డి సార్, ఎంతమంది ఉండే? అనేక మంది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలుగా ఉండే వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీ పట్టుకుపోయింది. ఇవాళ అనేక మంది, ఈ జిల్లాలో భూపాలరెడ్డి గారు, ఈ జిల్లాలో భూపాలరెడ్డి గారు, అనేక మంది గతములో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ చేరిన పార్టీ, మళ్ళీ వలసపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకో మేము పోలేకపోయినాం. ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇవాళ మనం ఏదో ఎవరి మీద కోపంతో ఏమో అయితే ఆగమైపోతాం. ఇవాళ నిలబడగలిగేది, బరిగీసేది, నిలువరించేది, కుటుంబ పాలన కొనసాగద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుందని చెప్పాడు నరసింహుడు గారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భ్రష్టాచార ప్రభుత్వం అనేది చెప్తున్నారు, ఈ లంచగొండి ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం, హామీలిచ్చి అమలు చేయని ప్రభుత్వం, పేదల భూములో గుంజుకున్న ప్రభుత్వం, డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఇవాళ సొంత ఇంటి కళ నెరవేర్చని ప్రభుత్వం, యువకులకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసే ప్రభుత్వం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్లన్నీ లీక్ చేసి ఇలా నిరుద్యోగ బిడ్డలకి, ఇవాళ చదువుకున్నలకు నౌకరాదని చెప్పే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే రేపటి తెలంగాణకి శుభోదయం తప్ప ఇంకోటి కాదు. ఆ శుభోదయానికి ఇవాళ నాయకత్వం వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి మా కార్యకర్తలు, మా నాయకులు ఇప్పటికే అన్ని రకాల ఇవాళ ముందుకు పోతా ఉన్నాం, ప్రిపేర్ అయి ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ డబ్బల గురకలాలేసి ఊపినట్టుగా ఏదో అటు ఆగమైపోయింది ఇటు ఆగమైపోయింది, కొన్ని ఛానళ్లు, కొన్ని పత్రికలు ఇవాళ కొన్ని పార్టీలు లేపే ప్రయత్నం చేస్తున్నాయి, ఇండైరెక్ట్ కేసీఆర్ గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయి. మా ఉద్దేశం ఇలా మా ప్రెస్ మీట్ చక్కగా రావు, మేము చేసే ఉద్యమాలే చక్కగా రావు, అయినా మేము బాధపడతలేం. ఏది ఏమైనప్పటికీ కూడా మేమేందో వాళ్ళేందో ప్రజలకు సెల్ ఫోన్లలో తెచ్చుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కొన్ని పేపర్లను మేనేజ్ చేసుకొని, కొన్ని టీవీలను మేనేజ్ చేసుకొని, లేని ఉన్నట్టుగా చేసుకొని హైబ్రిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మీట్ల మీద, ఆ మీట్ల మీద ఎల్లకాలం కూడా అది పేకమేళలా కూలిపోతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంటు స్థాయి వరకు అన్ని ఇన్ఛార్జీలు వేసుకొని, ఇవాళ అన్ని ఇన్ఛార్జీలు మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా 119 నియోజకవర్గాలలో 119 ఎమ్మెల్యేలు బయట నుంచి వచ్చారు. మన 1 వీక్ పనిచేసిన వాళ్ళు క్లియర్ మాకు రిపోర్ట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా ఉంది వాతావరణం. ఈ ప్రభుత్వాన్ని కుంకటి వేలతో కూల్చాలని,
ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తే ఈ రాష్ట్రాన్ని మంచిది కాదని చెప్పి ప్రజలు భావిస్తారు కానీ మనం ఇంకా కొంచెం కష్టపడాల్సి అక్కర్లేదు ఐక్య దగ్గర ఉందని చెప్పి మాకు చెప్పాను వందకు వంద శాతం ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు ఐక్యతతో ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఐక్యతతో ముందుకు పోతాం రేపు ప్రజల విశ్వాసాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో ప్రజల ఆశీర్వాదాన్ని పొందిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందు భాగంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం।